మధ్యలో ఈ కొడాల నాని ఎక్కడి నుంచి వచ్చారు, పేరు నాని ఎక్కడి నుంచి వచ్చారు? నువ్వేం చేయగలవు పోనీ? కొడాల నాని ఓడించగలవా, లేకపోతే మా పేరు నాని ఓడించగలవు? పెట్టావు కదా నీ తరపున క్యాండిడేట్ని, ఓడించారు వాళ్ళు, డిపాజిట్ కూడా రాలేదు కదండి. పవన్ కళ్యాణ్ గారి స్థాయికి మంత్రులు వచ్చారనుకోవాలా, మంత్రుల స్థాయికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారనుకోవాలా? కొడాల నాని విడప్పుడు కంటే పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత కొడాల నాని మాట్లాడింది వైసీపీ శ్రేణులకు విపరీతమైన ఆనందం. వకీల్ సాబ్ వచ్చాడు, మీ సీఎం సాబ్ చెప్పండి. ఈజ్ నాట్ ఎ గుడ్ టీచర్. ఎమోషనల్గా మాట్లాడడం లేదు, అర్థమయ్యేలా మాట్లాడడం లేదు. ఈ అర్థం మనం చెప్పాలనుకున్న అర్థం వెళ్ళడం లేదు, అర్థమయ్యేలానే మాట్లాడతారు. ఆయన చెప్పాలనుకున్నది అర్థం కాదు. అంటే చంద్రబాబు సీఎం చేయడం పవన్ కళ్యాణ్ గారి లక్ష్యమా? నన్ను ఎట్లా గెలిపించలేరు, జగన్ మాత్రం గెలిపించొద్దు అన్నప్పుడు అర్థమేం వెళ్ళింది? గతంలో అదే తప్పు చేశారు, ప్రజారాజ్యం పార్టీ పెట్టి అప్పట్లో చాలా మంది నమ్మిన. నేను సినిమాల్లో శాంతం వదిలేసినట్టే ప్రజల కోసమే ఉంటాను. ఈయనంతటి ఈయనే సినిమాల్లోకి, ఈయనంతటి ఈయనే మధ్యలో ఏం చెప్పాడు, ప్రభుత్వం బాగుంటే నేను సినిమాలు చేసుకుంటాను, నాకెందుకు వచ్చింది కావాలి దాన్ని. ఇదేంటంటే ఒక సామాన్య కుర్రోడు రోడ్డు. సింగిల్గా ఎదిగే సత్తా ఉందా జనసేనకి? ఇక్కడ అసలు ఆలు లేదు, సూర్యు లేదు. ఇప్పుడే తొక్కుడు రాజకీయం. పొత్తు ఏమో బీజేపీతో ఉంటుంది, అవగాహన ఏమో తెలుగుదేశంతో ఉంటుంది. అంటే భవిష్యత్తులో బీజేపీతో తెగతంపులు చేసుకొని టీడీపీతో కలవడం ఒక్కటే ఉన్న ఆప్షన్ జనసేన ముందు? పవన్ కళ్యాణ్ గారు లీడర్లను తయారు చేయలేదు కానీ లీడర్లను యాక్టర్లుగా మార్చలేదు. మధ్యలో వకీల్ సాబ్ని ఎందుకు తీసుకొచ్చినట్టు? నీకు 99 ఉంది లేకపోతే ఇంకోటి ఉంది, బట్ ఎందుకు కావట్లే?